పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సమీక్షల అనంతరం జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభం కావడం, స్పిల్వే మీదుగా కూడా వరద ప్రవాహం అనుమతించాల్సిన నేపథ్యంలో 4 నెలలకు పైగా పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈలోగా పోలవరం పనులపై నిపుణుల కమిటీ పరిశీలనకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే భూములు సేకరించి అప్పటి ధరలకు అనుగుణంగా పునరావాస సాయం అందించారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా అందరికీ లబ్ధి కలిగేలా పునరావాస ప్యాకేజీని త్వరలో ప్రకటించనున్నారు. వైఎస్ హయాంలో సేకరించిన భూములకు ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఇందులోని సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం అధికారులను నిర్దేశించారు. పునరావాస ప్యాకేజీగా ప్రతి కుటుంబానికి 10 లక్షలు అందేలా చూడనున్నారు. ప్రస్తుతం ఎస్సీలు ఎస్టీలకు 6.86 లక్షలు, మిగిలిన వారికి 6.36 లక్షలు పునరావాస ప్యాకేజీగా అందిస్తున్నారు. నిజానికి కొత్త ప్యాకేజీపై ముఖ్యమంత్రి దాదాపు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు సమగ్ర లెక్కలు, ప్యాకేజీ ప్రభావం మదించేందుకు కొంత గడువు కోరడంతో కొత్త పునరావాస ప్యాకేజీ ప్రకటన గురువారం వెలువడలేదు. పునరావాస కార్యక్రమాలపైన సమగ్రంగా సమీక్షించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం మధ్యాహ్నం దాదాపు 12:20 పోలవరం చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్లో 3 సార్లు కలియదిరిగి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సీఎం వెంట హెలికాప్టర్లో వచ్చారు. తొలుత వ్యూ పాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావులు ఆయనకు దూరం నుంచి ప్రాజెక్టును చూపిస్తూ వివరాలు తెలియజేశారు. సీఎం వస్తూ వస్తూనే కాఫర్ డ్యాం పూర్తి కాకపోవడం, స్పిల్వే మీదుగా వరద మళ్లింపు వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారిచ్చిన సమాధానాలతో ఆయన సంతృప్తి చెందలేదు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన సమీక్షకు సీఎం దాదాపు 3.5 గంటలకు పైగా సమయం వెచ్చించారు. ప్రాజెక్టు స్పిల్వే పనులను పరిశీలించారు. స్పిల్వే గ్యాలరీలోకి సైతం వెళ్లారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పనులను, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను చూశారు. ముఖ్యమంత్రి 4 చోట్ల ఆగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టు వివరాలను, ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి చోట అధికారులను ప్రశ్నిస్తూ వివరాలు రాబట్టారు. అనేక చోట్ల అధికారులను నిలదీశారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఎక్కువసేపు ఉన్న జగన్ వరద వస్తే నీటి మళ్లింపు ఎలాగంటూ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ఈఎన్సీ వెంకటేశ్వరరావులను ఆరా తీశారు. ప్రాజెక్టు పనులు పరిశీలించి వచ్చిన తర్వాత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత నిర్మాణాల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను తక్షణం చేపట్టాలని ఆదేశించారు. నిర్వాసితులకు ఏ విధంగా సాయపడగలమన్న విషయంపై జగన్ ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికలకు ముందు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయగలమో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏది ఎప్పటికి పూర్తి చేయగలని ప్రశ్నించారు. 2019 నవంబర్లో ప్రారంభించి 12 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి మరింత గడువిచ్చారు. 2021 జూన్ నాటికి ప్రాజెక్టులో ఏ పని పెండింగ్లో లేకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేద్దామన్నారు. అధికారులు చెప్పిన దానికన్నా ఎక్కువ సమయం ఇచ్చినందుకు ఆ గడువు తప్పకూడదని స్పష్టం చేశారు. 2020 జూన్ నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు 7 ఏళ్లలోపు 41.15 మీటర్ల ఎత్తుకు ఎన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయో ఆ మేరకు పునరావాసం పూర్తి చేయాలని నిర్దేశించారు. ఆ లోపులోనే స్పిల్వే నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 2021 జూన్ నాటికి ప్రధాన డ్యాం పూర్తి చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలు మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని జగన్ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు అనిల్ కుమార్, కురసాల కన్నబాబు, పి విశ్వరూప్, తానేటి వనిత, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేనురాజు పెద్ద కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన ఆయన తొలుత ఉండి చేరుకుని
నూతన జంట కొయ్య సుందర్రాజు షైని ప్రత్యూషలను ఆశీర్వదించారు. వారికి వివాహ ధృవీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ముఖ్యమంత్రికి స్వాగతం పలగ్గా ఆయన్ను సీఎం ఆలింగనం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.